ఫాలోవర్స్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ్యా, సూర్య గారు లీడర్ లో వస్తున్నటువంటి కంగువా మూవీ నుంచి అయితే చిన్న గ్లిప్స్ వీడియో రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ గ్లిప్స్ వీడియో నేను ఆల్రెడీ నేను వాచ్ చేశాను. మోస్ట్లీ ఫ్యాబులస్లీ పీక్స్ లెవెల్లో ఉందంటే. అండ్ ఇందులో బాబీ డియోల్ గారు కూడా అయితే చాలా అంటే చాలా లుక్ లో కనిపించబోతున్నారు. అంటే ఎన్ని డీటెయిల్స్ అని మీరు ఒకసారి గ్లిప్స్ చూడాలి కదా. సో గ్లిప్స్ మీరు నాతో పాటు వాచ్ చేసేయండి. దాని తర్వాత హిడెన్ డీటెయిల్స్ గురించి, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నిటి గురించి ఎండింగ్ లో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే కింద ఎస్కల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒకటి ఉంటే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్టివ్ ఉంటుంది. అండ్ మీరు మాతో ఫ్యామిలీలో మిక్స్ అయిపోయారంటే మనందరం మూవీ అప్డేట్స్ గురించి, అప్కమింగ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుంటూనే ఉంటాం. సో అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకుని ఆల్ మీద పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు నాతో పాటు ఈ క్లిప్స్ అనేది వాచ్ చేసేయండి మళ్ళీ. అండ్ దీని యొక్క ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయినా మనం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. కదా క్లిప్స్. అండ్ ఇందులో సూర్య గారు యాక్టింగ్ ఉంది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అండ్ అలాగే బాబీ డియోల్ గారి లుక్స్ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే సూర్య గారికి ఏం మాత్రం తగ్గకుండా బాబీ డియోల్ గారి లుక్స్. అండ్ మోస్ట్లీ చూసినట్లయితే సూర్య గారి కాస్ట్యూమ్ ఏదైతే ఉందో మనకి అది ఒక రకంగా థీమ్ అయితే మనకి బ్లూ థీమ్ లో అయితే కనిపించడం అయితే జరిగింది. అండ్ అలాగే బాబీ డియోల్ గారికి ఇచ్చిన కాస్ట్యూమ్ లెక్కలనా, అండ్ అలాగే బాబీ గారికి ఇచ్చిన ఫిల్టర్స్ కానివ్వండి, ఏదన్నా సినిమాటోగ్రఫీ మొత్తం అయితే మనకి ఒక రెడ్ థీమ్ లో అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి చాలా సింబాలిక్ గా చెప్తున్నారు ఏదైతే మనకి బ్లూ అనేది కొంచెం పాజిటివ్ అండ్ అలాగే రెడ్ అనేది కొంచెం నెగిటివ్ అని. సో కంప్లీట్లీ ఇక్కడ చూసినట్లయితే ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ అయితే మనకి దొరకబోతుంది. అండ్ అలాగే ఒక డ్రాగన్ అయ్యి మాత్రం డ్రాగన్ లేదంటే వాటర్ లో సీ మోస్ట్లీ ఇందులో అయితే మనకి క్రీచర్స్ కూడా అయితే మంచి రకంగా అయితే కనిపించేటట్టు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇది ఒక కాన్సెప్ట్ ఏ రకంగా ఉండబోతుంది బ్రో స్టోరీ అసలు, అంటే స్టోరీ వైజ్ అయితే మనకి ఇంకా ఎటువంటి రూమర్ అయితే రాలేదు. అండ్ ఇంకా మూవీ టీమ్ నుంచి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. బట్ ఈ యొక్క స్టోరీ అనేది కంప్లీట్లీ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మోస్ట్లీ ఒక రకంగా చెప్పుకుంటే ఇది ఒక కొండ జాతిలో జరిగే డిఫరెంట్ ఓరియంటెడ్ మూవీ అయితే కనబడుతుంది. అంటే ఇప్పటిదాకా ఒక జాతిని మనం చూడకపోతే ఆ జాతిలో ఉండే ఆచారాలు ఇవన్నీ అయితే కొత్తగా అయితే మనకి టచ్ చేయడం అయితే జరుగుతుందంట. సో కంప్లీట్లీ ఇందులో అయితే సూర్య గారు అయితే లుక్స్ కానివ్వండి, యాక్టింగ్ అనేది పీక్స్ లెవెల్లో ఉండబోతున్నాయి. అండ్ రోలెక్స్ ఉన్న క్యారెక్టర్ని తిరగరాసే క్యారెక్టర్ అవుతుందంట మనకి కంగువాలో ఉన్న సూర్య గారి క్యారెక్టర్ అయితే. అండ్ కంప్లీట్లీ ఇందులో బాబీ డియల్ గారినే పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్సెస్ ఏంటంటే పర్ఫెక్ట్లీ మూవీ టీమ్ చెప్పేది ఏంటంటే ఆ క్యారెక్టర్కి బాబీ డియల్ అయితేనే చాలా 100-200% ఇస్తారని చెప్పి సూర్య గారికి మంచి పోటీ ఇస్తారని చెప్పి అయితే చెప్పడైతే జరిగింది. అంత పెద్ద సందీప్ రెడ్డి వంగ గారు అయితే మనకి ఎనిమల్ మూవీలో బాబీ డియల్నే తీసుకున్నారు. మాటలు రాకపోయిన బాబీ డియల్ గారు అయితే ఆ క్యారెక్టర్ని చాలా ఈజీగా పోర్ట్రేట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎనిమల్ క్యారెక్టర్ ఎనిమల్ మూవీలో మనకి ఆ సీన్స్ కానివ్వండి ఇచ్చిన కొంచెం సేపు అయినా కానివ్వండి దుమ్ము దులిపేస్తారు అనుకోండి. అండ్ కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో కూడా అయితే మనకి సూర్య గారికి ఆపోజిట్ లో ఉంటున్నారు కాబట్టి సో మంచి కంపాక్ట్ ఇస్తారని చెప్పి, అండ్ అలాగే మంచి పోటీ ఇస్తారని చెప్పి అయితే చాలా మంది అయితే డిటిజన్లు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇదంతా చూసేసారు కదా నాతో పాటు మీరేమనుకుంటారు కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ద వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.